हाय फ्रेंड्स ना पेर रमेश अंडी मन सिंप्लीकेशन कॉन्सेप्ट 2 लो स्क्वेयर्स स्क्वेयर रूट गुरिंचि मनं डिस्कस चेस्तुन्नां ऑलरेडी मन स्क्वेयर्स कंप्लीट चेसामंडी इप्पुडु मनकि एंटंटे नेक्स्ट स्क्वेयर रूट नि फाइंड आउट चेयटमंडी ओकेना एग्जाम पॉइंट ऑफ व्यू लो फाइंड द स्क्वेयर रूट ऑफ अनि अडुगुतारंडी रेलवे गानी एसएससी गानी कोन्नि एग्जाम लो मात्रं ऑलरेडी स्क्वेयर रूट संबंधिंचिन सिंबल इच्चेस्तारंडी मनं दीन्नि स्क्वेयर रूट नि मनं वितिन सेकंड्स लो आंसर चेयाली अंटे गनक मनकि इंपॉर्टेंट पॉइंट रेंडु रावालंडी इदिगोंडि यह फस्ट पाइंट सैकंड पाइंट मन डिस्कस्ते मैं स्क्वेयर रूट वितिन सैकंड आंसर पेटी फस्ट पाइंटे इफ द लास्ट डिजिट इज 5 अंत यदा स्क्वेयर लास्ट डिजिट 5 स्क्वेयर मन को रावाल इप 25 स्क्वेयर लास्ट डिजिटे 5 मैं 35 स्क्वेयर लास्ट डिजिटे 5 मैं 65 मैं 95 इला लास्ट 5 उन्दे मुझे आ स्क्वेयर टेक्निके मन की स्क्वेयर रूट कटो चाला ईजी अंडी रेडोद ఆ టెక్నిక్ నేను చెప్తానండి ఓకేనా ఇప్పుడు 25 స్క్వేర్ చూద్దామండి 25 స్క్వేర్ ఫస్ట్ చాలా జాగ్రత్తగా ఉంటే డెడ్ ఈజీ అండి ఏదైతే 5 ఉందో దాన్ని స్క్వేర్ చేయాలండి 5 స్క్వేర్ ఎంత ప్రతిదానికి కామన్ 5 స్క్వేర్ ఎంత 25 ఓకేనా ఇంకేం మిగిలిపోయిందండి ఇక్కడ డిజిట్ అంటే 2 మిగిలిపోయింది 2 తర్వాత వచ్చే నెంబర్ ఏదండి 3 ఆ తర్వాత నెంబర్ తో మల్టిప్లై చేయాలండి అంటే దీని తర్వాత వచ్చే నెంబర్ 3 కదండి 2 3 జా 6 ఇది దీని ఆన్సర్ అంత ఈజీగా వస్తుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి ఇది ఫస్ట్ ఇది అర్థం కాకపోతే రెండోది క్లియర్ గా చెప్తాం కదా ఫస్ట్ మనం ఏం చేయాలంటే లాస్ట్ లో ఏదైతే 5 ఉందా 5 ని ముందు స్క్వేర్ చేయాలి 5 స్క్వేర్ ఎంత 25 ఇక్కడ ఏ డిజిట్ అయితే ఉందో దాని తర్వాత నంబర్ తో మల్టిప్లై చేయాలి 3 తర్వాత వచ్చే నంబర్ ఏదండి 4 మరి 3 4స్ 12 ఇది మన ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ 65 స్క్వేర్ చూద్దాం ఫస్ట్ మనం ఏం చేయాలంటే 5 స్క్వేర్ 25 అని ఓకేనా ఇదైపోయింది కదండి నెక్స్ట్ 6 దగ్గర రండి 6 తర్వాత వచ్చే నంబర్ ఏదండి 7 6 7స్ 42 నెక్స్ట్ 95 స్క్వేర్ చూస్తే ఇక్కడ 5 ఉంది కదండి 5 5 స్క్వేర్ చేయాలి ఫస్ట్ 5 స్క్వేర్ ఎంత 25 ఇంకా మిగిలిన డిజిట్ ఏంటి 9 అండి 9 తర్వాత వచ్చే నంబర్ తో మల్టిప్లై చేయాలి కాబట్టి 9 తర్వాత ఏమొస్తుంది 10 అండి 9 10స్ 90 అండి ఇలా మనకి ఎంత పెద్ద నంబర్ ఇచ్చినా లాస్ట్ లో 5 ఉంటే ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడతది ఇది స్క్వేర్ రూట్ కట్టడానికి ఏ విధంగా ఉపయోగపడతదనేది నేను చెప్తాను రెండో టెక్నిక్ ఏంటంటే చాలా జాగృతగా చూడండి ఇప్పుడు ఇక్కడ 1 కి 1 ఇచ్చాను కదా ఏంటని అనుకోకండి 1 స్క్వేర్ అంటే ఏమొస్తుంది 1 ఏ కదండి అంచేత ఇదిగో 1 అని 2 స్క్వేర్ అంటే ఎంత వస్తుందండి 4 కదండి ఇదిగో 2 స్క్వేర్ అంటే 4 అని మరి 3 స్క్వేర్ అంటే ఎంతండి 9 అండి ओके इकड़कोचे 4 स्क्वेयर 16 रायलेदा अनि एदुरु चूडकंडि मन की लास्ट डिजिट तोने पनि उंटदि स्क्वेयर रूट कट्टालंटे लास्ट डिजिट एदैते उंदो दानितोने पनि मनकि अंतेत 4 स्क्वेयर 16 कदा 16 लो लास्ट डिजिट एंटंडि 6 अदिगो नेक्स्ट 5 स्क्वेयर 25 लास्ट डिजिट 5 नेक्स्ट 6 स्क्वेयर 36 लास्ट डिजिट 6 7 स्क्वेयर 49 लास्ट डिजिट 9 8 स्क्वेयर 64 लास्ट डिजिट 4 9 स्क्वेयर 81 लास्ट डिजिट 1 इला मन की लास्ट डिजिट राशि चला क्लियर का चूँगी इकड़ 1 वादी कदमी 1 स्क्वेयर 1 वी 9 स्क्वेयर 1 वी अचेत वीलिदरू मंची फ्रेंड्स एंकंटे 1 स्क्वेयर 1 वी 9 स्क्वेयर 1 वादी नेक्स्ट 2 स्क्वेयर 4 वी अलगे 8 स्क्वेयर 4 वी वीलिदरू मंची फ्रेंड्स నెక్స్ట్ ఇంకేముందండి అలాంటి జంట్లు ఇలాంటి జంట్లు ఇంకేముందంటే 3 స్క్వేర్ చేసినా 9 ఏ వచ్చింది ఇంకో 9 అక్కడ 7 స్క్వేర్ చేసినా కూడా 9 ఏ వచ్చింది ఓకే వీళ్ళిద్దరు మంచి మిత్రులు 4 స్క్వేర్ చేసినా 6 వచ్చింది 6 స్క్వేర్ చేసినా కూడా 6 ఏ వచ్చిందండి వీళ్ళిద్దరు కూడా మంచి మిత్రులు మరి ఏ విధమైన ఫ్రెండ్స్ లేకుండా ఉన్నోళ్ళు ఎవరో చూడండి అక్కడ 5 అండి ఇది ఏకాకి ఓకే 5 కి 5 మాత్రమే వచ్చిందండి దీని ఎలా అప్లికేబుల్ చేయాలన్నది నేను ఎగ్జాంపుల్ తీసి స్క్వేర్ రూట్ కట్టేటప్పుడు క్లియర్ గా చెప్తానండి ఓకేనండి స్క్వేర్ రూట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి స్క్వేర్ రూట్ ఆఫ్ 1024 అని ఇచ్చారు కదండి అంటే ఒకసారి ఇలా సింబాలిక్ గా రిప్రజెంట్ చేయొచ్చు లేదా వర్డ్ రూపంలో వాట్ ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1024 అని అడగొచ్చు లేదా ఇలా ఇచ్చేసి 1024 ని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు మనం చిన్నప్పుడు నేర్చుకున్నట్టు ఇది రాసి రెండు గీతలు రాసి అలా లైన్లు పెట్టాల్సిన అవసరం లేదండి వితిన్ 2 సెకండ్స్లో అవ్వాలంటే మనకున్న ఆ టెక్నిక్స్ ని ఉపయోగించుకుందాం ఎలా చేయాలన్నది దీని ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్గా ఏదైతే స్క్వేర్ రూట్ లో ఉందో లాస్ట్ డిజిట్ ని ఫస్ట్ పట్టుకోవాలండి ఓకేనా లాస్ట్ డిజిట్ ఏముందండి 4 ఉందండి ఏ స్క్వేర్ ని చేస్తే 4 వస్తుందని మీరు నన్ను అడిగారు అనుకోండి ఒక్కసారి క్లియర్గా చూస్తే టెక్నిక్లో
फोर रावाले टू स्क्वेर चेसना फोर वस्तु मर अदे फोर रावाले एटना फोर वस्तु अंत जाग्रत चूँ टू चेसना फोर वस्तु लेदा एटना फोर वस्तु एट स्क्वेर सिक्सटी फोर अंत लास्ट फोर वस्तु टू स्क्वेर फोर अंत लास्ट फोर उसे टू यानी एट अभी फस्ट पाइंट नैक्स्ट इप्पुडु स्क्वेर अंटाम कदंडी इक्कड़े टाइप स्क्वेर अंटे एन्नि उंटायंटे रेंडु डिजिट्लु एंत पेद्द नंबर इच्चिना लोपल स्क्वेर अंटे रेंडु डिजिट्लु काबट्टि कुडि वैपु नुंडि फ्रम दि राइट टू डिजिट्स मात्रमे स्ट्राइक अवुट चेयालंडि ओकेना मिगिलिन ई नंबर एदैते उंदो 10 आ 10 अनेदि ए स्क्वेर कि दग्गरगा उंदो चेप्ते चालंडि ओकेना 10 అనేది ఏ స్క్వేర్ దగ్గరగా ఉంటదండి 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ అంత 9 మరి 4 స్క్వేర్ అంత 16 ఎక్కువైపోతుందండి ఎక్కువ అవ్వకూడదు అంటే ఏ స్క్వేర్ దగ్గరగా ఉందండి 3 స్క్వేర్ అనే అనాలి ఎక్కువ అవ్వకూడదు 4 స్క్వేర్ అయితే 16 ఎక్కువైపోతుందండి అంచేత ఈ 10 అనేది 3 స్క్వేర్ దగ్గరగా ఉంది కాబట్టి అంచేత 3 స్క్వేర్ దగ్గరగా ఉంది ఇక్కడ 3 ఇక్కడ 3 రాయాలండి ఇప్పుడు దీని యొక్క వాల్యూ అయితే 32 లేదా 38 అవొచ్చండి ఓకేనా 32 గాని 38 గాని మరి ఎలా 32 38 మనం తెలియాలంటే ఏం చేయాలంటే మీకు ఆల్్రెడీ నేను ఏం చెప్పానంటే మధ్యలో ఒకటి ఉంటదండి ఆ మధ్యలో దగ్గరకు అనుకుంటే చాలండి ఆ చిట్ సెవెన్ పెట్టాను మనకి ఈజీగా ఆల్్రెడీ లాస్ట్ లో 5 ఉన్నది నేను చెప్పాను కదండి అది గుర్తు పెట్టుకోమంది ఇప్పుడు 25 స్క్వేర్ 625 35 స్క్వేర్ 1225 అది ఎలా వచ్చిందో కూడా ఆల్్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి 32 కి 38 కి మధ్యలో ఉన్న నంబర్ ఏంటంటే అది మనకి మీడియేటర్ కింద ఉపయోగపడతాయి 35 స్క్వేర్ అంత అంటే 1225 జాగ్రత్తగా చూడండి ఇక్కడ క్లారిటీ గా చెప్తా ఇది మన బాగు ఉపయోగపడుతదండి 35 స్క్వేర్ అంత అంటే 1225 ఒక్కసారి క్లియర్ గా చూడండి 35 స్క్వేర్ 1225 ఉంటే మరి 1225 కన్నా 1024 వాల్యూ అనేది ఎక్కువ తక్కువ అంటే 1225 తో కంపేర్ చేస్తే ఈ 1024 తక్కువ కాబట్టి మనకి ఆన్సర్ అవుద్దండి 38 ఆన్సర్ అవుద్దా 32 అవుద్దా అంటే ఆన్సర్ 32 అవుతదండి ఎందుకంటే దానికంటే ఈ వాల్యూ తక్కువ కాబట్టి ఒకవేళ ఎక్కువ అనుకోండి 1225 కంటే ఈ స్క్వేర్ రూట్ లో ఉన్న వాల్యూ ఎక్కువ అనుకోండి అప్పుడు 38 అవుతుంది ఇది మన ఆన్సర్ 32 సరే రెండో కొంచెం చూద్దామండి మరి ఇక్కడ మీకు అర్థం కాబట్టి క్లియర్ గా ఇక్కడ కూడా చూద్దాం మనకి ఏ స్క్వేర్ రూట్ ఇచ్చిన స్క్వేర్ రూట్ ని ఫైండ్ అవుట్ చేయమంటే గనక మనకు కావాల్సింది ఏ డిజిట్ అండి లాస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ ఏంటి మనకి 6 ఈ 6 అనేది ఏ స్క్వేర్ ని చేస్తే 6 వస్తా క్లియర్ గా చూడండి 4 స్క్వేర్ చేసినా 6 ఏ వచ్చింది అలాగే 6 స్క్వేర్ చేసినా 6 ఏ వచ్చింది జాగ్రత్తగా చూడండి ఏంటంటే అది 4 స్క్వేర్ చేసినా 6 ఏ వస్తుంది 6 స్క్వేర్ చేసినా కూడా 6 ఏ వస్తుంది ఓకేనా జాగ్రత్తగా చూస్తే 4 స్క్వేర్ 16 6 స్క్వేర్ 36 సరే 6 రావాలంటే ఆ రెండింటిని చేయాలి ఇప్పుడు స్క్వేర్ రూట్ లో ఎంత పెద్ద నంబర్ ఇచ్చినా ఎన్ని డిజిట్లు కట్ చేయాలని చెప్పానండి నేను 2 డిజిట్స్ ఎక్కడి నుంచి ఎడమ వైపు నుంచి కాదు ఫ్రమ్ ది లెఫ్ట్ కాదండి ఫ్రమ్ ది రైట్ అది మిగిలిన ఈ నంబర్ ఏ స్క్వేర్ కి దగ్గరగా ఉందో చూడండి క్లియర్ గా 4 స్క్వేర్ ఎంత 16 16 కంటే ఎక్కువ ఉందండి 5 స్క్వేర్ ఎంత 25 మరి 25 ఉందా 25 ఎక్కువైపోతుంది అంటే 5 స్క్వేర్ ఎక్కువైపోతుంది కాబట్టి 4 స్క్వేర్ దగ్గరగా ఉంది కాబట్టి 4 4 అని రాసుకోవాలి అయితే ఈ నెంబర్ మేబీ ఏ స్క్వేర్ అయి ఉండొచ్చు 44 స్క్వేర్ అయి ఉండొచ్చు లేదా 46 అయి ఉండొచ్చు మరి 44 ఆ 46 ఆ తెలియాలంటే అదిగో మనకు ఆ టెక్నిక్ ఉపయోగపడుద్ది మధ్యలో ఉన్న నెంబర్ మనం చేసుకుంటే ఇది మనకు షార్ట్ కట్ తెలుసు కదండి 5 స్క్వేర్ అంటే 25 फोर तरह वे नंबर फाइव का फोर जीरो टू जीरो टू फाइव फोर फाइव ट्वेंटी का बटे ओकेना 45 स्कोर वाल्यू एंत 2025 मर इकड़ना टोटल वाल्यू 2116 अटे 45 स्क्वेर कंटे एक्वे मन आंसर एमेंट इंका 44 अवद 46 अवदे 46 मन आंसर अवदे 45 स्क्वेर वाल्यू कना 2116 एक्वि अच्छे मन आंसर फाइनल 46 नेक्स्ट को चुदी क्वेश्चन नंबर 3 ओके लास्ट डिजिट तोने पनी मन एंत नंबर इच्छा लास्ट डिजिट 1 ए स्क्वेर चेस्ते 1 वस्तु आ टेबल चूँ 1 स्क्वेर चेस्ते 1 वस्तुंदी इंका 9 स्क्वेर चेसिना कूडा 1 ए वच्चिंदी अंटे लास्ट मे बी 1 गानी 9 गानी ओकेना स्क्वेर अंटे एन्नि कट चेयालंडी 2 कट चेयाली मिगिलिन ई नंबर ए स्क्वेर की दग्गरगा उंदंटे 8 स्क्वेर दग्गरगा उंदी 8 स्क्वेर एंत 64 मन 9 स्क्वेर 81 एक्कुवैपोतुंदी सो 8 स्क्वेर दग्गरगा उंदी काबट्टी इक्कड 8 इक्कड 8 रायाली
మరి ఇది 81 స్క్వేరా 89 స్క్వేర్ అంటే లాస్ట్ లో 1 వస్తుంది 1 స్క్వేర్ చేసినా 1 వస్తుంది 9 స్క్వేర్ చేసినా 1 వస్తుంది కాబట్టి 81 నా 89 నా తెలియాలంటే మనకి ఆ బ్రోకర్ ఐ మీన్ ఆ మీడియేటర్ ఉపయోగపడుద్ది అది ఏంటంటే 85 స్క్వేర్ 85 స్క్వేర్ షార్ట్ కట్ ఎలా చెప్పానంటే 5 స్క్వేర్ ఎంత చెప్పానండి 25 8 తర్వాత వచ్చే నంబర్ 9 8 9 72 25 ఇప్పుడు చూడండి 85 స్క్వేర్ విలువ ఎంత అంటే 7225 మరి ఇది ఎంత విలువ అంటే 6561 అంటే దీనికంటే ఇది తక్కువ ఎక్కువ అంటే తక్కువ కాబట్టి ఆన్సర్ 81 అవుద్ది ఎక్కువ అయితే 89 అవుద్ది ఓకేనా దీంట్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి ఫోర్త్ క్వశ్చన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9409 ఓకే లాస్ట్ లో ఏముందో చూడండి 9 ఉందండి ఏ స్క్వేర్ని చేస్తే 9 వస్తుందంటే అక్కడ చూస్తానండి 3 స్క్వేర్ చేసినా 9 ఏ వచ్చింది 7 స్క్వేర్ చేసినా 9 ఏ వస్తుంది అంటే ఇదర్ 3 ఆర్ 7 ఓకే స్క్వేర్ అంటే ఎన్ని కట్ చేయాలని చెప్పానండి 2 మరి మిగిలిన ఈ నంబరు ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది అంటే కనుక మరి ఇది 9 స్క్వేర్ అంటే 81 81 కంటే 94 ఇంకా ఎక్కువే ఉంది 9 తర్వాత వచ్చే నెంబరే 10 కదండి 10 స్క్వేర్ అంటే 100 మరి 100 ఎక్కువైపోతుంది ఎక్కువ అవ్వకూడదండి అంచేత 10 స్క్వేర్కి ఎక్కువైపోతుంది అంచేత 9 స్క్వేర్కి ఓకే అంచేత ఇది 93 కానీ 97 కానీ అవుతుంది మరి ఇది 93 స్క్వేరా 97 స్క్వేరా అంటే మరి మధ్యలో మనకి షార్ట్ కట్ ప్రకారం ఏం తెలుస్తుంది అంటే 95 స్క్వేర్ ఎంత అంటే మేము ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పిన అక్కడ చూడండి అక్కడ ఉంది ఆల్రెడీ 9025 ఓకే ఇప్పుడు 95 స్క్వేర్ 9025 కదండి మరి 9025 ఉందా 9409 ఉందా ఇక్కడ మరి 9409 అంటే 9025 కంటే ఎక్కువ అంటే 95 స్క్వేర్ కన్నా ఎక్కువ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 97 అండి ఓకేనండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి క్వశ్చన్ నెంబర్ 5 అనేది పాయింట్ల మీద ఇవ్వడం జరిగింది ఎందుకంటే రైల్వే ఎగ్జామ్లో వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 0.00000064 అని ఇచ్చాడండి 64 అని ఇచ్చినప్పుడు మరి ఆప్షన్ కూడా ఇచ్చాడు కాబట్టి అలాంటి క్వశ్చన్ మనం హ్యాండిల్ చేయాలంటే కనుక ఈ కాన్సెప్ట్ అనేది చాలా జాగ్రత్తగా చూడాలండి ఓకేనా ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 0.0081 స్క్వేర్ రూట్లో 81 ఉందంటే ఈజీ అనండి 81 అనేది దేని యొక్క స్క్వేర్ అంటే మీకు తెలుసు కదా 9 స్క్వేర్ అండి ఇప్పుడు జాగ్రత్తగా అంటే మరి పాయింట్ ఉంది కదా మనం భయపడాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా స్క్వేర్ రూట్ మనకు అర్థం కదా స్క్వేర్ అంటే రెండు డిజిట్లు కాబట్టి పాయింట్ తర్వాత రెండు 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 చెప్పిన 22 చెప్పిన స్ప్లిట్ చేయాలండి ఓకేనా ఇలా 22 చెప్పిన స్ప్లిట్ చేస్తే స్క్వేర్ రూట్లో 2 డిజిట్స్కి ఒక డిజిట్ బయటకు వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది దేని యొక్క స్క్వేరు 9 మరి స్క్వేర్ రూట్లో 00 ఉందంటే ఎన్ని వస్తాయి బయటకు 1 అని చెప్పాను కదండి 1 ఇక్కడ ఏముందండి పాయింట్ అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే 0.09 అవుతుందండి ఓకేనా ఈజీ అండి ఇది ఇప్పుడు క్లియర్గా సిక్స్త్ ఎగ్జాంపుల్ చూద్దాం స్క్వేర్ రూట్ ఆఫ్ 529 మరి జీరోల గురించి చెప్పట్లేదంటే అనగొచ్చు మన స్క్వేర్ రూట్లో 529 ఉందంటే మనం 1230 మనం చదువుకోండి అది 23 స్క్వేర్ అని తెలిసిపోద్ది ఒకవేళ ఇది 23 స్క్వేర్ నీకు తెలియలేదు అనుకోండి ఒకవేళ మనం ఏం చేస్తాం స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేస్తాం స్క్వేర్ రూట్ ఆఫ్ 529 ఉందనుకోండి ఇలా మనం దీన్ని కట్టాల్సి వస్తుందండి ఎందుకంటే చూడండి మనం చదవకపోతే తప్పదు మరి ఎక్కువ టైం పడుతుంది 9 ఉంది ఏ స్క్వేర్ని చేస్తే 9 వస్తుంది 3 స్క్వేర్ని చేసినా 9 వస్తుంది ఇంకోటి ఏంటండి 7 స్క్వేర్ని చేసినా 9 వస్తుంది మరి ఏ స్క్వేర్ అంటే రెండు కట్ చేయాలండి మిగిలింది 5 ఉంది కదండి ఏ స్క్వేర్ దగ్గరగా ఉందంటే అది 1 స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9 మరి 9 అంటే ఎక్కువైపోతుంది 3 స్క్వేర్ చేస్తే అంచేత 2 స్క్వేర్ దగ్గరగా ఉన్నట్టు 22 రాశానండి మరి 23 27 తెలియాలంటే మధ్యలో మీడియేటర్ ఎవరండి 25 స్క్వేర్ 25 స్క్వేర్ ఆల్రెడీ అక్కడ చెప్పాను కదండి ఎంత అండి 625 మరి 625 కంటే ఈ వాల్యూ 529 తక్కువ కదండి అంచేత 23 అవుతుందండి ఇది ఓకేనా 23 ఓకే అగ్రి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే పాయింట్ గురించి చూద్దాం ఏం చెప్పానండి పాయింట్ తర్వాత ప్రతి 2 డిజిట్స్కి 1 డిజిటే బయటకు వస్తుంది ఓకే అది 22కి స్ప్లిట్ చేశాను అంటే మనకి ఎన్ని రావాలి పాయింట్ తర్వాత 222 అంటే 3 డిజిట్సే బయటికి రావాలి ఆల్రెడీ దేని యొక్క స్క్వేర్ అండి 23 స్క్వేర్ అండి మరి రెండు జీరోలు ఉన్నాయంటే ఒక జీరో మాత్రమే వస్తుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 0.023 అవుతుందండి ఓకేనా నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంత ఇచ్చేసాడు మనకి ఏం చెప్పానండి పాయింట్ తర్వాత ప్రతి 2 డిజిట్స్కి 1 డిజిటే బయటకు వస్తుంది 2 అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు వస్తాయంటే 1 2 3 4 4 డిజిట్లు వస్తాయి
అది మన కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 1225 అనేది దేని యొక్క స్క్వేర్ రూట్ అంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా రాశాను కాబట్టి 35 స్క్వేర్ డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఎందుకంటే 5కి ఇంకెవరు ఉండండి ఫ్రెండ్స్, డైరెక్ట్ 5ఏ. ఇవ్వండి, స్క్వేర్ రూట్లో 5 ఉందంటే ఏమొస్తుందండి? 5 స్క్వేర్ అంటే రెండు కట్ చేయాలి. ఈ 12 ఏ స్క్వేర్ దగ్గరగా ఉందండి? 3 స్క్వేర్ దగ్గరగా ఉంది. 4 స్క్వేర్ అయితే ఎక్కువైపోతుంది కాబట్టి 5, అది 35 స్క్వేర్ అండి. ఇప్పుడు మరి 1 2 3 4 నాలుగు డిజిట్లు వస్తాయి. ఆల్రెడీ మన దగ్గర ఎన్ని వచ్చినాయండి? 2 డిజిట్స్ వచ్చినాయి. ఇంకెన్ని డిజిట్లు వస్తాయి? 2 వస్తాయి. దీని ఆన్సర్ ఏమవుతుందంటే 0.0035 అండ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, ఇక్కడతో సింప్లికేషన్లో అండి కాన్సెప్ట్ 2 స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్ కంప్లీట్ అయిందండి. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉండి మీరు ఏదైనా స్క్వేర్ రూట్ మమ్మల్ని అడగాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము ఖచ్చితంగా దానికి మేము రిప్లై ఇస్తాం. ఓకేనండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.